హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం బాదం బర్ఫీ చేసుకుంటున్నాం. కప్పు బాదం తీసుకుంటున్నామండి, కప్పు బాదం తీసుకున్నామండి. 5 గంటలు నానబెట్టాను, నానబెట్టి ఒలిస్తానండి. ఆల్రెడీ చూసారా, ఒలిసేసాను కప్పులో. మీరు వెంటనే కానీ చేసుకుంటే ఒక వేడినీళ్ళు పెట్టుకొని వేడినీళ్ళలోని బాదం వేసుకొని ఒక అరగంట ఉంచుకుంటే ఇలాగా మనకి చక్కగా తొక్కలు వచ్చేస్తాయి. ఈ కప్పుతో కప్పు పంచదార తీసుకొని మిక్సీ చేసామండి. పంచదార పొడి, బాదం మిక్సీ చేద్దామండి. పేస్ట్ లాగా మనం పాలు వేసుకుంటామండి. బాదం మిక్సీ చేసేటప్పుడు బాదం మిక్సీలు వేసామండి. మనం రవ్వలాగా అయ్యాక ఈ పాలు వేసి పేస్ట్ చేసుకుంటామండి. కొద్ది పాలు మరి మిక్సీ చేసామండి. ఇలాగా ఇప్పుడు మనం పాలు కొద్దిగా వేద్దామండి, మరి పలుచగా అవ్వకూడదు కదా. కొద్ది పాలు వేసి చేస్తున్నామండి, పడితే మళ్ళీ వేసుకుందాం. మిక్సీ చేసామండి బాదం పేస్ట్. పాలు వేసి మనం గ్లాస్ పాలు తీసుకున్నాం కదా, చిన్న గ్లాస్తో అవలా పడిపోయి వేసి మిక్సీ చేసాం. బర్ఫీకి రెడీ చేద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు బాదం పేస్ట్ చేసాం కదా, అది పాలు వేసి పేస్ట్ చేసామండి. మనం నీళ్ళతో కూడా చేసుకోవచ్చు, పాలు లేకపోతే నీళ్ళు కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. పంచదార పేస్ట్ కూడా మనం బాదం పేస్ట్ వేస్తాం కదండి, పంచదార పేస్ట్ పౌడర్ కూడా మనం వేసేయాలి. పంచదార పొడి చేసాం ఇది, ఆ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాం. మొత్తం 2 సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలండి. అడుగు పట్టకూడదు కదా, స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. అలాగా కలుపుతూనే ఉండాలండి, అడుగది పట్టకూడదు, కలర్ షేడ్ అయిపోద్ది కదా. మన దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయినా కళాయి అయినా తీసుకుంటే మనకి బాగా అవుతుంది. పంచదార ఎంత బాదం తీసుకున్నా అంతే పంచదార తీసుకోవాలండి. స్వీట్ మరీ ఎక్కువైనా పెద్ద బాగోదు, అందుకని సమానంగా తీసుకోవాలి. మనకి చూసారా ఎలా ఉందో బాదం, చిన్న లైట్గా రవ్వ ఉంది. అలా చేసుకుంటే సరిపోతుందండి. నేను ఫస్ట్ నెయ్యి వేసాను కదండి 1 స్పూను, మీరు తినకపోతే నెయ్యి కూడా స్కిప్ చేసుకోవచ్చు, నెయ్యి వేయకపోయినా పర్లేదు. చూసారా దగ్గర పడుతుంది. అలా మనం ఈ టైంలో అసలు బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతుంటే మనకి చక్కగా తయారవుతుంది మన బర్ఫీ. చూసారా మనకి టైట్గా అవుతుంది. ఇంకొద్దిగా అవ్వాలండి కలపడం, టైట్గా ఉంటుంది అన్నమాట ఈ టైంలో. గట్టి పట్టుకున్నట్టు కళాయికి అవుతుంది, మనకి పాకం దగ్గర పడుతుంది అన్నమాట. మనకి షాప్లో కొనుక్కుంటే అండి 1200 ఉంటుంది స్వీట్. ఇది మనం బాదమైనా కాజు అయినా ఏదైనా కూడా 1200 ఉంటుంది, 1500 కూడా ఉంటుందండి ఒక్కొక్క షాప్లో. షాపులు పెట్టి మనం చక్కగా ఇలాగా తెచ్చుకొని ఏ మెజర్మెంట్ అక్కర్లేదండి, ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పు పంచదార తీసుకొని పొడి చేసుకుంటే చాలు, మనకి చక్కగా బర్ఫీ తయారైపోద్ది. వెయిట్ లెక్కైనా సరే అంతే అండి, 1/2 కిలోకి 1/2 కిలో, 1/2 కిలోకి 1/2 కిలో అలా తీసుకుంటే చాలు. మరి ఎక్కువ స్వీట్ అయినా బాగోదు.
మనకి బర్ఫీ అయినప్పుడు చూసారా ఇలాగా చాలా పాలిపోతుందండి. ఇలా మనం ఉండ చూడితే ఉండ అయిపోనండి. అలా అయితే మనకి అయిపోయినట్టే బర్ఫీ చూసారా. స్టవ్ ఆపేద్దామండి. మనకి బర్ఫీ అయిపోయిందండి. ఒక కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని టైల్స్ మీద బర్ఫీ వేసుకుందామండి. వేడి మీదే కొద్దిగా కలుపుకుంటే మనకి చిన్నది లైట్గా చల్లారాక కలుపుతామండి. మనం అలా వదిలిస్తే గట్టిగా అయిపోద్దండి. ఇలా మనం కొద్దిగా వేడి తగ్గాక ఇలా అనాలి, కలుపుతూ ఉండాలండి. మనం ఇలాగ చేసుకున్నాక మెత్తగా చేసుకున్నాక అప్పుడు ఇలాగా చపాతీ కలుపుకొని ఇలా చేయాలండి. టైల్స్కి నెయ్యి రాసానండి అంటుకోకుండా ఉండడానికి. మనకి ఇలా రౌండ్ చేసాకండి, ఇలాగా సైడ్లు పలకలుగా చేయాలి. మనం ఇలా ఏ స్కేల్ అయినా ఉంటుంది కదా, స్కేల్ కానీ ఇలాంటి మనం స్టిక్లు వాడతాం కదా స్టవ్ దగ్గర అలాంటివి కానీ ఇలా పెట్టి ఇలా కొంత ప్రకారం చేయాలండి. చేసుకుంటే మనకి పీసులు బాగా అందంగా వస్తాయి. మనం పేజా కట్టర్ ఇలా ఉంటుంది కదా, ఇటువంటి దాంతో ఇలాగ చక్కగా చేసుకుంటే మన పీసులు నైస్గా వస్తాయి. ఇలా ఎక్స్ట్రా అవన్నీ కట్ చేసేస్తున్నామండి. పెద్ద ముక్కలు వస్తే బాగుంటుందని పెద్ద కట్ చేస్తున్నాము. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా చేయో మన బాదం బర్ఫీ. బాదం బర్ఫీ రెడీ అయిపోయింది చూసారా. మనకి ఎమ్మె ఎమ్మెగా తినడమే నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.